ఓకే సార్. ఓం గణరాంద్వా గణపతి గమహామహే గణంగ వీరామ మమ శ్రవస్తమం. రాజు రాజు డ్రైవర్ వాయిస్ ఏదో తీసుకుంటాను చెప్పండి బాబు. ఇది జరిగిందన్న Thank you.
ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సహచర శాసనసభ్యుల చర్చలు నిజమైన ప్రభావానికి గారికి, అలాగే చైతి గారికి, రోషన్ గారికి, ఆర్డీఓ గారికి, వేదిక పైన ఉన్న ఆనంద్ గారికి, ఈడీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయ సోదరులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 1400 బస్సులను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకి బాగుంటుంది, వారందరూ ఆ సంస్థ బాగుంది, ఈరోజు ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితే మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. తర్వాత ఏడు ఎమ్మెల్యే సొంత రోషన్ గారు యువకుడు ఉత్సాహవంతులు చంద్రపూడి నియోజకవర్గాన్ని అతి అభివృద్ధిపరంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా దానిలో ఈ భాగం ఇది. ఈరోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన వెస్ట్గోదావరి డిపోలకు చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ బస్సులన్నీ గ్రామాలకైతేనే పట్టణాల మధ్యలో నడిచే బస్సులు ఇవన్నీ. ఇవన్నీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.